ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమ్స్ వ్యవహారాలతో పాటు కీలక విభాగాల్లో తలెత్తుతున్న సమస్యల పట్ల ఇప్పటికే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి రిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ప్రధానంగా ఆసుపత్రిలో అపరిశుభ్రతను ప్రత్యక్షంగా చూసి మండిపడ్డారు. పాలనా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడడంతో రిమ్స్ డైరెక్టర్ అంజయ్యను నిలదీశారు. మంత్రి తక్షణమే ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామని కామినేని చెప్పారు. ట్రామా కేర్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలకు త్వరలోనే పరిష్కారం చెబుతామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ఇవాళ ఈ రిమ్స్ హాస్పిటల్ కు వచ్చిన తర్వాత నాకు మెంటల్ గా నాకు ఒక సిక్ ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ పరిస్థితులు బాగా, మా డిపార్ట్మెంటే శానిటేషన్ కిందటి నెల తీసుకుని అతను రాకుండా ఉన్నాడు. కారిడార్ లో వాసనలు వస్తాయి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న హాస్పిటల్ పరిస్థితిలో ఉంటే ప్రజలు క్షమించరు. అందుకని తప్పకుండా దీనికి కావాల్సిన సదుపాయాలు తప్పకుండా దీని మీద